ఈరోజు పొద్దున్న నుంచి నేను వరంగల్ జిల్లా మహబూబాబాద్ నర్సంపేట్ పాలకుర్తి జనగామ ఇగో ఇప్పుడు ఆలయం వచ్చిన ఎక్కడ పోయినా ఇదే ఊపు ఇదే ఇస్కే స్థలాలనంత జనం కాంగ్రెస్ వాళ్ళ మీటింగులు బీజేపీ వాళ్ళ మీటింగ్ ఏమో ఖాళీ కుర్చీల మీటింగులు పాపం వాళ్ళు కుర్చీ వేసినా అలా కూసుందందుకు జనం వస్తలేరు వాళ్ళది కుర్చీల కోసం కొట్లాట ఉన్న కుర్చీలు నింపుకోవడం కోసం తండ్లాట మనదేమో జనమే జనం ఇసికేస్తే రాలని జనం ఎక్కడ పోయినా అపూర్వమైన స్వాగతం అద్భుతమైన ఊపు ఉత్సాహం ఇవాల బీఆర్ఎస్ పార్టీకి దొరుకుతా ఉన్నది మిత్రులారా అన్ని సర్వే రిపోర్టుల్లో కూడా నేను చూస్తున్న దాన్ని బట్టి గాని ఖచ్చితంగా డిసెంబర్ 3 80 సీట్లతో మూడోసారి మన ప్రభుత్వం రాబోతా ఉంది ఖచ్చితంగా హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అంటే ఎటువంటి అనుమానం అవసరం లేదు నేను మీ అందరికి కొన్ని విషయాలు చెప్పాలి బొమ్మల రామారం అంటే నాకు కూడా చాలా ఇష్టం తెలంగాణ ఉద్యమములో చాలా సార్లు ఇక్కడికి వచ్చాను పోయినసారి ఎన్నికల్లో మా సునీతమ్మ కూడా సెంటిమెంట్ అన్న హరీశన్నను పోయినసారి వచ్చినా నేను గెలిచినా మళ్ళా రావాలని పట్టుబట్టి పిలిచింది పోయినసారి ఇక్కడనే ఇదే చౌరస్తాల మీటింగ్ పెట్టి బొమ్మల రామారంలో మీటింగ్ పెట్టి మీకు నీళ్లు తెస్తా మా కొండ పోచమ్మ సాగర్ అని మాట ఇచ్చిన వచ్చినేలేవా గోదావరి నీళ్లు తెస్తామని మాట ఇస్తే వచ్చినేలేవా ఒకప్పుడు ఈ బొమ్మల రామారంలో తాగడానికి నీళ్లు లేక ఇబ్బంది పడ్డది 400 ఫీట్లు వేస్తే చుక్క నీళ్లు కాని బొమ్మల రామారంలో ఇవాళ గోదావరి నీళ్ళు వచ్చి మండు టెండల్లో చెరువులు మత్తళ్ళు దుంకుతున్నాయేలేవా కలనన్నగన్న మా చెల్లే ఎండాకాలంలో మన చెరువు మత్తడి దుంకుతుందని కలగన్నమా అటువంటి పని చేసింది ఈ గులాబీ జెండా కాదా మన కేసీఆర్ కాదా దయచేసి ఆలోచన చేయండి కేసీఆర్ వచ్చినాక మంచి నీళ్ళు వచ్చినాయి కాలువ నీళ్ళు వచ్చినాయి కరెంట్ వచ్చింది 2000 పింఛన్ వచ్చింది కళ్యాణ లక్ష్మి వచ్చింది కేసీఆర్ కిట్ వచ్చింది రైతు బంద్ వచ్చింది రైతు బీమా వచ్చింది వచ్చిందా లేదా అంటే రూపాయికి ఒక 80 పైసలు చేసుకున్నాం ఓ యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి పోయి మొక్కితే కూడా మనకు ఒక 5-6 అయితే ఒకటి 2 వెనక ముందు అయితే అవునా అట్లనే కదా కేసీఆర్ కూడా రూపాయికి చూడదు రూపాయికి 7-8 పనులు చేసుకున్నాం 70-80 పైసలు ఒకటో రెండో మిగిలిని తప్పకుండా ఒకటి రెండు కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటామని మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ పుట్టు పూర్వోత్తరాలు మీకు తెలివని కావు ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇదే బొమ్మల రామారంలో కరెంట్ ఎట్లొచ్చింది పొద్దున్న దాకా 2 గంటలు దొంగరాత్రి 3 గంటలు ఆ రోజు పాటలు గుట్టినాయి దొంగలొచ్చే ఈ కరెంటుతో నేను ఎగుసమెట్ల చేస్తురా అని పాట వచ్చిందా రాత్రి పూట కరెంటు కోసం పెట్టబోయి పాములు గుట్టి తేళ్లు గుట్టి షాకులు కొట్టి చచ్చిపోయినామా లేదా ఎంత కోసపడ్డాం ఆ రోజుల్లో మళ్ళీ ఆ రోజులు కావాలా రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు 3 గంటల కరెంట్ చాలు అంటుండు 10 HP మోటార్ పెట్టాలంటుండు ఉన్నది ఎవరికైనా 10 HP బొమ్మల రామారం ఉంటుందా అంటే ఎంత పాగల్కానే మాటలు ఉత్త తుపాకి రాముడు ఏమి లేవు అన్ని మాటలు తప్ప ఒక అవగాహన లేని వ్యక్తి ఇవాళ ఈ రాష్ట్రానికి పిసిసి ప్రెసిడెంట్ ఆయన 3 గంటలు చాలంటే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ వచ్చి మేము కర్ణాటకల కాంగ్రెస్ పార్టీ గెలిచినాక 5 గంటలు ఇస్తున్నా అంటారు అయితే వాళ్ళకి అర్థమైంది 4 కలుసుకున్నారు ఒక ఆయన 3 అన్నాడు ఇంకొక ఆయన 5 అన్నాడు మళ్ళీ ఇవాళ డికే శివకుమార్ హైదరాబాద్ వచ్చిండు ఏమన్నాడు తెలుసా ఇవాళ ఏ రైతులకు 7 గంటలు ఇస్తే మస్తు అవుతుందట ఫుల్ వాడుతుందట ఏ 5 నుంచి 7 గంటలు ఇస్తే చాలు ఎక్కువ తక్కువ కరెంట్ అవసరం లేదంటుండు అవసరం ఉందా లేదా
ఎన్ని గంటలు కావాలి మరి అలా ఆలోచన చేయండి కాంగ్రెస్ కోటేస్తే 3 గంటల కరెంటే వస్తది మన కేసీఆర్ కోటేస్తే 24 గంటల కరెంట్ వస్తది కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా దయచేసి ఆలోచన చేయండి ఇయాల కర్ణాటకలో ఏం జరిగిందో మీరు తెలుసుకోవాలి ఇదే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఆరు నెలల కింద ఎలక్షన్ వస్తే కర్ణాటకలో గల్లీ గల్లీకి వెయిను ఐదు గ్యారెంటీలు అని ఉదరగొట్టింది పాపం నమ్మి కర్ణాటక ప్రజలు ఓటేస్తే ఐదు గ్యారెంటీలు దేవుడేరు గాని ఉన్న కరెంట్ పోయింది పిల్లల స్కాలర్‌షిప్లు బంద్ అయినాయి రైతు బంధు బంద్ చేసింది రైతు బంధు బంద్ అయ్యింది స్కాలర్‌షిప్లు పిల్లల చదువులకు బంద్ చేసిండు మరి కరెంట్ అయితే 3 గంటలే ఇస్తున్నారు మరి మాట ఇచ్చిన రాహుల్ గాంధీ జాడ లేదు ప్రియాంక గాంధీ పత్త లేదు పోయి ఢిల్లీలో వడ్డారు మరి దయచేసి మీరు కూడా ఆలోచన చేయాలి ఇక్కడ కూడా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలు వచ్చి ఆరు గ్యారెంటీలు అంటున్నారు వాళ్ళ ఆరు గ్యారెంటీల మాట దేవుడెరుగు ఆరు నెలలకు ఒక ముఖ్యమంత్రి అయితే గ్యారెంటీ అయితే మన తెలంగాణలో సామెత ఉంటది ఏముంటదంటే గతిలేని సంసారం నడపచ్చట గాని సుతిలేని సంసారం నడపరాదు ఈ కాంగ్రెస్ వాళ్ళది సుతిలేని సంసారం ఒక ముఖ్యమంత్రి ఈ జిల్లాలో ముగ్గురు ఉన్నారు పోటీ చేయని జానారెడ్డి నేను ఉన్నాడు కోమటిరెడ్డి నేను 20 మందికి పైసలు ఇస్తున్నా నేనే అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనంద్ ఉంటాడు ఈ 20 మంది ఉంటే రేపు సంసారం నడుస్తుందా ఈ తెలంగాణ ముంగడ పడుతుందా కాంగ్రెస్ వాళ్ళ చేతులు పట్టే కుక్కలు చింపిన ఇస్తారైతుంది జాగ్రత్త అని చెప్పి మనం చేస్తా ఉన్నా మన కేసీఆర్ మాట అంటే మాట మీద ఉన్నాడు ఇవాళ తెలంగాణ కానే కాదంటే చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండు మన కేసీఆర్ 200 ఉన్న పెన్షన్ 2000 చేసింది నిజమా కాదా మా చెల్లెళ్ళు కనబడుతున్నారు ఊర్లలో పోయి అర్ధరాత్రి పూట ఏదైనా పైసలు అవసరం పడితే ఎవరి దగ్గరైనా దొరుకుతాయో దొరుకుతాయో కానీ మా ముసలిళ్ళ దగ్గర మాత్రం దొరుకుతాయి నిజమే కదా కేసీఆర్ 2000 పెన్షన్ ఇచ్చినాక ఓ 1500 ఖర్చు పెట్టుకున్నారు ఓ 500 దాచుకున్నారు రోగమో నొప్పో ఏ కాలం ఎట్లా అవసరం పడుతుందో అని ఓ 500 దాచుకున్నారు నిజమే కదా ఇవాళ రేపు ముసలిళ్ళ దగ్గర 40-50 పక్కా ఉన్నాయి కాకపోతే కోడలి పిల్లకి చెప్పారు బిడ్డ దగ్గర దాచుకుంటారు అంతే కదా ఈ మాట ఎందుకంటున్నా అంటే 2000 పెన్షన్ వస్తేనే సిలెక్ట్ పైసలు పెట్టుకున్నారు ఈ తాప మా సునీతమ్మ గెలవంగానే 5000 రూపాయల పెన్షన్ రాబోతా ఉంది 5000 వస్తే ఇది గుండ్లైతే ఇది కమలైతే శవుల కమలొస్తే మెళ్ళ గుర్తొస్తాయి నిజమేనా ఆలోచించండి ఎందుకంటే కేసీఆర్ అంటే నమ్మకం 200 అంటే 1000 చేసిండు 1000ని 2 అంటే 2 చేసిండు ఈ తాప 5000 చేసేది ఖాయం అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం అదే విధంగా రైతు బంధు విషయంలో జాగ్రత్తగా వినాలి ఇవాళ పొద్దున్నే శుభవార్త వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు దుబారా అన్నాడు ఇదే రేవంత్ రెడ్డి ఏమంటాడు రైతు బంధు బిచ్చమెత్తుండు కేసీఆర్ అన్నాడు ఏం మా రైతులు బిచ్చగాళ్ళే కనబడుతున్నారా నీకు మాకే ఇవాళ మా రైతుల్ని అవమానపరుస్తావా అంటే రైతుల్ని బిచ్చగాళ్ళంటావు రైతులకు 3 గంటల కరెంట్ చాలంటావు నువ్వు ఏమనుకుంటున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి మా 69 లక్షల మంది రైతులు కలిసి 30 తారీఖు నాడు దెబ్బ కొడితే బిడ్డ ఎల్లలు కలవడతావు నువ్వు మీ కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త ఏం రైతులంటే నీకు చిన్న కనబడుతున్నారు కేసీఆర్ రైతులంటే కేసీఆర్ కు ప్రేమ ఎందుకంటే కేసీఆర్ ఇవాళ కూడా వ్యవసాయం చేసే రైతు అందుకే ఇవాళ రైతుల కోసం ఉచిత కరెంట్ ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు ఎరువులు ఇచ్చిండు విత్తనాలు ఇచ్చిండు నీళ్లు ఇచ్చిండు చెరువులు బాగా చేసిండు చెక్ డ్యాములు కట్టిండు గింజ లేకుండా కాంటాలు పెట్టి ఊరూరికి వడ్లు కొన్నాడు మన కేసీఆర్ నిజమా కాదా మరి కాంగ్రెస్ వాళ్ళ చేతిపోతే ఆగమైతాం ఇవాళ రైతు బంధు మంచి శుభవార్త చెప్పాలి మీకు వీళ్ళు ఏం చేసిండ్రు ఎలక్షన్ కమిషన్ పోయి దరఖాస్తు పెట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు రైతు బంధు పైసలు వేయద్దు ఆపాలి ఆపాలి ఆపాలని దరఖాస్తు పెట్టిండ్రు ఏమైనా కొత్తగా ఇస్తున్నామా రైతు బంధు 11 సార్లు ఇచ్చిండు కేసీఆర్ ఇప్పటికీ 12వ సారి యాసంగి పంటకు పైసలు వేస్తామంటే మోకాలడ్డం పెట్టిండ్రు
కానీ న్యాయం గెలుస్తది ధర్మం నిలబడుతుంది అన్నట్టు ఇవాల ఎలక్షన్ కమిషన్ పొద్దున్నే అనుమతి ఇచ్చింది యాసంగి పంట రైతు బంధు చేసుకోవచ్చు అని ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది అయితే ఇయాల శనివారం సెలవు రేపు ఆదివారం సెలవు సోమవారం నాడేమో కార్తీక పౌర్ణమి వచ్చింది పండుగ ఉన్నది అది కూడా సెలవే ఉన్నది ఇక సోమవారం పండుగ కాగానే మంగళవారం నాడు పొద్దుగాల మీరు ఛాయ రాగానే టిఫిన్ చేయక ముందే మీ ఫోన్లని టింగ్ 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 రైతు బంధు బ్యాంకులు పడతాయి మీ ఫోన్లని టింగ్ టింగ్ నమలుతాయి తయారు ఉండండి మంగళవారం రెడీ ఉండండి ఎప్పటికైనా మంచే గెలుస్తది ధర్మమే నిలబడతది కాంగ్రెస్ వాళ్ళకు రైతు బంధు పట్టాలంటే గుండెలు జారిపోతున్నాయి కోట్లకు కర్ణాటకలో వచ్చేదే 4000 ఉండే ఈ కాంగ్రెస్ వాళ్ళు గెలవగానే ఆయన 4000 పెట్టారు రేపు తెలంగాణలో ఇస్తారా ఇంకో విషయం జాగ్రత్తగా చూడండి వాళ్ళ కరపత్రం వాళ్ళ పోస్టర్లు చూడండి నకల్ కొట్టే కొట్టులు కానీ నకల్ మార్నేకుమీ ఈ కాంగ్రెస్ వాళ్ళకు అసలు రైతు బంధు సృష్టికర్త ఎవరు కేసీఆర్ ఏమన్నాడు 8018 ఈ దాబా కడితే ఎకరానికి 16000 అన్నాడు ఈ కొడుకులు నకలు కొట్టారు కానీ ఏం చేశారు తెలుసా ఎకరానికి 16000 అండి ప్రతి రైతుకు ఏడాదికి 15000 అన్నారు అంటే నీకు 2 ఎకరాలు ఉన్నా 15 వస్తుంది 3 ఉన్నా 15 వస్తుంది 2 ఉంటే కేసీఆర్ ఎంత ఇస్తాడు 32 3 ఇస్తే ఎంత 48 వస్తుంది కాంగ్రెస్ ఒకటి ఎంత వస్తుంది ఉత్తరే 15 వస్తుంది తస్మాత్ రైతులారా జాగ్రత్త అని చెప్తా ఉన్నా అయితే నేను ఎందుకు అంటున్నా ఈ మాట అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సన్నబియ్యం కావాలనా మొన్న అడిగిన సునీతమ్మని బొమ్మల రామాయణంలో ఎంతమంది తింటారు ఎంతమంది అమ్ముతారమ్మా అన్న అంటే ఏమన్నా సునీతమ్మ పేదోళ్ళు గరీబోళ్ళు 60-70% తింటారు సార్ నా సంటోళ్ళు 10% దోశ పిండి చేసుకుంటాము ఇంకొక 20-30% వాళ్ళు అమ్ముతురుట అయితే ఎంత కమ్ముతారు అని అడిగిన 18 రూపాయలు 20 అన్నది ఎంత 20 ఈనంగా తీసుకుంటారంటే ఆనంగా ఆటో తయారుంటారా కదా అమ్ముడే అందుకే కేసీఆర్ ఏమంటుండంటే పేదలు కడుపు నిండి అన్నం తినాలి ఇక ఈ దొడ్డు బియ్యం వద్దు ఈ తాప సునీతమ్మ గెలవంగానే సోనా మసూర్ బియ్యం రేషన్ షాపుల్లో మీ అందరికీ పాత బియ్యం సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం కావాలా సోనా మసూర్ బియ్యం ఏం చెల్లె సోనా మసూర్ బియ్యం కావాలా ఎంతమంది కావాలో సేల్ అవటర్ చూస్తా ఎంతమంది కావాలి సన్న బియ్యం పాత బియ్యం సన్న బియ్యం పాత బియ్యం మీకు అందరూ లేపారు ఇక మరి సోనా మసూర్ బియ్యం కావాలన్న వాళ్ళందరూ 30 తారీఖు నాడు కారు మీద కీ ఎంత మంచిగా 40 రూపాయల కిలో ఉంటే సోనామసూరు 40 50 మరి ఈరోజు మన ఇంట్లో 5 గురు ఉంటే 5 30 కిలోలు 30 కిలోలు ఇంటూ 40 వేసుకుంటే నెలకు 1200 ఇచ్చే కేసీఆర్ 1200 రూపాయలు ఫ్రీగా సోనామసూరు బియ్యం ఇచ్చే సౌభాగ్య లక్ష్మి కింద అక్క అకౌంట్లో 3000 వేసే 400 కే సిలిండర్ ఇచ్చే ఇంట్లో అవ్వ ఉంటే 5000 వచ్చే ఇంట్లో పొద్దుగా లేవగానే నీళ్ళు వచ్చే వ్యవసాయం చేసే రైతుకు 2 ఎకరాలు ఉంటే 32000 రైతు బంధు వచ్చే బాయికాడ ఫ్రీ కరెంట్ వచ్చే మరి ఇంత మంచిగా ఉండగా రిస్క్ తీసుకోవడం అవసరమా కాంగ్రెస్ ఒక్కసారి ఒక్కసారి అంటే కరిగినాం అనుకో ఆగమైపోతాం 15 లంక పోతుంది తెలంగాణ అందువల్ల దయచేసి మీరందరూ ఆలోచించండి రిస్కులు పడితే మళ్ళీ ఆగమైతాం ఎందుకంటే కర్ణాటక రిస్కులు పడ్డది కరెంటు పోయింది రైతు బంధు బంద్ అయింది స్కాలర్షిప్లు కోత పెట్టిండ్రు మన తెలంగాణ అట్లా కావద్దు మనకు ఇవాళ తండ్రి లాంటి కేసీఆర్ ఉన్నాడు పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటుందా ఉండదా అదే విధంగా ఈ ఇప్పుడిప్పుడే పుట్టిన ఈ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చేతుల్లో ఉంటే భద్రంగా ఉంటుంది ఈ దొంగల చేతుల బట్టి ఆగమైతుంది అందువల్ల దయచేసి అందరూ ఆలోచించండి నేను మీ అందరిని కోరేది ఒక్కటే రిస్క్ వద్దంటే కారు గుద్దాలి రిస్క్ వద్దంటే నేనేమంటే నమ్మి
వెంకట్ గౌడ నమ్మి నాన వస్తే పుచ్చులైనాయట మొత్తం మరి గట్లనే కాంగ్రెస్ వాళ్ళు నమ్ముతే రిస్క్ల పడతాం మళ్ళా రేపు కరెంటు రాకపోతే వాళ్ళు తప్పు పట్టద్దు మనం మళ్ళీ ఆగమైతాం అందువల్ల అందరు కూడా 30 నాడు కారుకు వేయాలని కోరుతూ రిస్క్ వద్దు కారు గుద్దు రిస్క్ అద్దంటే కారు గుద్దాలి రిస్క్ వద్దు రిస్క్ వద్దు రిస్క్ రిస్క్ వద్దు రిస్క్ వద్దు కారు గుద్దితే ఏ రిస్క్ లేదు నీ కడుపులో సల్ల కదలకుండా 5000 పింఛన్ వస్తది సోనా మసూరి బియ్యం వస్తది 400 సిలిండర్ వస్తది 3000 సౌభాగ్య లక్ష్మి వస్తది రైతు బంధు 16000 వస్తది రైతు బీమా వస్తది కాళేశ్వరం నీళ్ళు వస్తది కడుపు నిండా కరెంట్ వస్తది ఈ విషయం జాగ్రత్తగా చూసుకోండి మా యువతకు విద్యార్థులారా భవిష్యత్తు మీది ఇలా కేసీఆర్ వచ్చినాక ఐటీ బాగా పెరిగింది పరిశ్రమలు బాగా పెరిగినాయి ఈ ఆలయం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఇటు ఐటీని అటు పరిశ్రమలు కూడా తెచ్చి మీకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడానికి ప్రయత్నం చేస్తాం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి గుడి ఎంత గొప్పగా అయ్యింది లోకమంతా మెచ్చింది కదా అంత గొప్ప గుడి కట్టిన కేసీఆర్ మనం దీవించాలనా వద్దా దయచేసి ఆలోచన చేయండి కాంగ్రెస్ వాళ్ళు ఉంటే అయితుండే నా గుడి అంత మంచి దేవుడి గుడి కట్టునా కాళేశ్వరం నీళ్ళు వచ్చినా అందువల్ల ఆలోచన చేయండి మా చెల్లి ఒక కోరిక కోరింది ఈ మూడుచింతలపల్లికి వెళ్ళి ఈ రోడ్డు డబుల్ రోడ్ చేయమన్నది ఒక్క నెల లోపల గెలవంగానే ఆ రోడ్డు శాంక్షన్ చేయించే పాల్పించారు ఒక్కటే నెలలో శాంక్షన్ చేపిస్తా దయచేసి సునీతమ్మను మీరు కష్టపడండి 5 రోజులు మంచిగా గెలిపియండి మీరందరితో నాకు ఒక మాట ఇయ్యాలి మీరందరూ ఇక్కడికి వచ్చిన తమ్ములు ఒక మాట ఇయ్యాలి మీ అందరితో నా రిక్వెస్ట్ ఏందంటే ఇయ్యాలట్ నుంచి అదే అన్నదే చీకట్ మామూలు నుంచి వడపర్తి రోడే నేను అనేది ఒక్కటే మీరందరూ నాకు మాట ఇయ్యాలి ఇయ్యాలట్ నుంచి ఇంటికి పోయినాక ఒక్కొక్కరు ఒక 10 ఇళ్లకు పోయి మన మేనిఫెస్టో చెప్పాలి కాంగ్రెస్ కోటేస్తే రిస్కుల పట్టమని అర్థం చేయించాలి కాంగ్రెస్ కోటేస్తే కరెంటు పోతుందని అర్థం చేయించాలి ఒక్కొక్కరు ఒక 10 ఇళ్లకు పోయి ఇప్పుడు నేను చెప్పిన మాటల్ని ప్రతి రైతుకు ప్రతి అక్కకు చెల్లెకు వివరించాలి మనము కారు గుత్తుకు అందర్ని ఓట్లేసే విధంగా 5 రోజులు మీరు కష్టపడండి 5 రోజులు మీరు కష్టపడండి సునీతమ్మతో పాటు నేను 5 ఏళ్ళు మీకు సేవ చేయడానికి కష్టపడతాను ఏ కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా మిమ్మల్ని కంటికి రెప్పలాగా మా కార్యకర్తల్ని కాపాడుకునే బాధ్యత నాది ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు కార్యకర్తలకు కానీ అట్లని మనం కూర్చున్న చెట్టు కొమ్మని మనం నరుక్కుంటామా ఎలకలున్నాయని ఇల్లు తలగబెట్టుకుంటామా సరి చేసుకుందాం ఏమన్నా చిన్న ఓటో రెండో కానీ ఉంటే నేను కూడా మీకు అండగా ఉంటా నేను కూడా ఒక్క చెయ్యేసి కాపాడుకుంటాను మనం చేస్తా ఉన్నా మా చెల్లె కోరితే మా చెల్లె కోరితే మెడికల్ కాలేజ్ ఇచ్చాం మీ నియోజకవర్గానికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ దాదాపు 500 పడకల ఆసుపత్రి వస్తుంది మీ పిల్లలు ఫీజు లేకుండా డాక్టర్ చదువు చదివే కాలేజీనే మన ఆలేరు నియోజకవర్గానికి ఇచ్చాం అంత మంచి కాలేజ్ వచ్చింది మీకు అంత మంచి దేవాలయం వచ్చింది కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి ఇంత మంచిగా చేసిన కేసీఆర్ను మనం సాధుకుందామా సంపుకుందామా సాధుకుందామా సంపుకుందామా అంటే మీరందరూ కూడా ఈ ఊపును ఈ ఉత్సాహాన్ని దయచేసి ప్రజలకు వివరించండి ఎందుకంటే వాళ్ళు మోసం చేస్తున్నారు డబ్బల రాలేసి గెలిచేమని ఊపుతా ఉన్నారు ఉత్తదే అది ఎందుకంటే నా కళ్ళతో ఇలా పొద్దున్న లేచి ఇది 6 మీటింగ్ ఇంకొక మీటింగ్ భువనగిరి పోవాలని ఎక్కడ పోయినా ఇసుకేస్తారని జనం వస్తున్నారు ఏం అనుమానం లేదు 80 సీట్లతో బీఆర్ఎస్ పార్టీ 3వ సారి గెలవబోతుంది మనం ప్రజలకు ఒక 2 బాట ఉన్నాం ఆ 2 కూడా ఖచ్చితంగానే మాట ఇస్తున్నా మీరు కూడా చెప్పండి రైతు రుణమాఫీ బారాన అయిపోయింది చారాన మిగిలింది 14,000 కోట్లు ఇచ్చినాం ఒక్క 4 మాత్రమే బాకీ ఉన్నది దానికి కూడా కాంగ్రెస్ వాడు ఇప్పుడు చేయొద్దని ఎలక్షన్ కమిషన్ లో దరఖాస్తు పెట్టి ఆపింది మేము ఇస్తాము ఇది పాతదే అని ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ అడిగినాం వస్తే రేపే వేస్తాం రాకున్నా 3వ తారీఖు తర్వాత కేసీఆర్ ఉంటాడు 5 నాడు 6 నాడు మిత్తితో సహా రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పి మనం చేస్తాం ఇకపోతే ఇండ్లు కట్టుకోవాలి మన కరోనా వచ్చి కొద్దిగా ఇబ్బంది అయింది ఖర్చు పెరిగింది ఆదాయం తగ్గింది కరోనా వస్తే కూడా 10 కిలోల బియ్యం ఇచ్చినాం
2000 రూపాయలు ఇచ్చినం మందులు ఇచ్చినం మిమ్మల్ని కాపాడుతున్నాం మరి రేపు ఈ కర్ములో ఎక్కడ కూడా పేదలు లేకుండా మీ జాగలిస్తాం ఈ జాగలేనలకు జాగలిస్తాం జాగలు ఉన్నోళ్ళకు మీకు డబుల్ బెడ్ రూమ్ కు మీకే డబ్బులు ఇచ్చి తప్పకుండా ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేస్తాం 8 పనులు చేసినోళ్ళం గాయంత ఒకటి రెండు చేయమా అందువల్ల దయచేసి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి కాంగ్రెస్ నమ్మితే ఉన్న గోషిపోతది మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది వాళ్ళు చెప్పే జూటా మాటలు నమ్మొద్దు దయచేసి మీ అందరూ కూడా ఇంటింటికి వెళ్ళండి 5 రోజులు కష్టపడండి సునీతమ్మను 50,000 మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ గుర్తుకే కారు గుర్తుకే